కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ఓటర్లే కీలకంగా పోతున్నారా? తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నాయి? కర్ణాటకలో తెలుగు ఓటర్లు ఎంతమంది ఉన్నారు? ఏయే నియోజకవర్గాల్లో తెలుగుళ్ళ ప్రభావం ఉంటుంది? కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా నెల రోజులే సమయం ఉంది. ఈ క్రమంలో అన్ని పార్టీల ప్రచార ఉద్ధృతి పెరిగింది. తెలుగు రాష్ట్రాల పక్కనే ఉన్న కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్న వేళ అక్కడ కూడా తెలుగు వాళ్ళ ప్రభావం కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే తెలుగు వారు కూడా కర్ణాటక ఎన్నికల్లో కీలకంగా ఉన్నారు. కాబట్టి అన్ని పార్టీలు తెలుగు ఓటర్స్ ని ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. సాధారణంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల భవితవ్యాన్ని లింగాయతులు, ఒక్కలేగలు, వెనకబడిన తరగతుల వారు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారు నిర్ణయిస్తారు. కానీ ఈసారి తెలుగు వారు కూడా కీలకంగా మారారు. మొత్తంగా 12 జిల్లాల్లోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ల ప్రభావం ఉంది. అంతేకాదు కర్ణాటక జనాభాలో తెలుగువారు 15% ఉన్నారు. బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్తో పాటు కోలార్, చిక్బళ్ళాపూర్, తుముకూరు, చిత్రదుర్గ, బళ్ళారి, కొప్పాల్, రాయచూర్, కలబుర్గి, యాద్గిర్, బీదర్ జిల్లాల్లో తెలుగువారు విస్తరించి ఉన్నారు. బెంగళూరు అర్బన్ రూరల్ ప్రాంతాల్లో వరుసగా 49%, 65% తెలుగు మాట్లాడే జనాభా ఉన్నారు. ఇక కోలార్లో 76%, బళ్ళారిలో 63%, రాయచూర్లో 64% ఉన్నారు. అంతేకాదు కర్ణాటక జిల్లాలకు తెలంగాణతో చారిత్రక, సాంస్కృతిక అనుబంధం కూడా ఉంది. ఇక బెంగళూరులోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 25 లక్షల మంది తెలుగు మాట్లాడే జనాభా ఉన్నారు. శివాజీనగర, యలహంక, కృష్ణరాజపురం, చామరాజపేట, రాజరాజేశ్వరి నగర్, బీటీఎం లేఅవుట్, బొమ్మన్హళ్ళి, బయటరాయనపురం నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ల ప్రభావం విపరీతంగా ఉంటుంది. కాబట్టి తెలుగు ఓటర్స్ ని ప్రసన్నం చేసుకుంటే గెలుపు సునాయాసమవుతుందని పార్టీలు అంచనా వేస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ కూడా ప్రచారం చేయనుంది. జేడీఎస్ పార్టీకి మద్దతుగా ప్రచారంలోకి దిగనుంది బీఆర్ఎస్. ముఖ్యంగా తెలుగు ఓటర్లను జేడీఎస్ వైపు ఆకర్షించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. ఇందుకోసం 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడిన బృందాన్ని నియమించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ముక్కోణపు పోరు జరగనుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ద్వారా తెలుగు ఓటర్స్ ని ఆకర్షించినట్టయితే జేడీఎస్ కు లాభం చేకూరుతుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. గత ఎన్నికల్లో చూసుకుంటే ఓడిపోయిన, గెలిచిన అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 5000 లోపున్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. 2018 ఎన్నికల్లో 52 స్థానాల్లో గెలుపు ఓటమి మధ్య 5000 కంటే తక్కువ ఓట్లే ఉన్నాయి. ఈసారి కూడా దాదాపు 50కి పైగా స్థానాల్లో ఇదే పరిస్థితి ఉంటుందనే అంచనాలున్నాయి. కాబట్టి తెలుగు ఓటర్లు మొగ్గు చూపే పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే వాదనకు బలం చేకూరుతోంది. ప్రస్తుతం కన్నడనాట అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకోవాలంటే కాస్త ఎక్కువగానే కష్టపడాల్సి ఉంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ రంగంలోకి దించాలని కమలం పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల్ని కలిసిన జనసేనానికి కర్ణాటక ఎన్నికల్లో కాషాయ పార్టీ తరఫున ప్రచారం చేయాలనే రిక్వెస్ట్ పెట్టారు. దాన్ని ఆయన కూడా ఆమోదించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్తో తెలుగు ఓటర్స్ ని బీజేపీ పెద్ద సంఖ్యలో ఆకట్టుకునే అవకాశం ఉంది.